తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో గందరగోళానికి తెరలేపింది. టీఎస్పీఎస్సీ తన నోటిఫికేషన్ లో తెలిపినట్లు అర్హత లేకపోయినా అప్లికేషన్లు స్వీకరిస్తుందా? అర్హతలు లేకపోయినా హాల్ టికెట్లు పంపిస్తుందా? అర్హతలు లేకపోయినా పరీక్షలు రాయిస్తుందా? ఏమిటి ఈ గందరగోళం అనుకుంటున్నారా? అవును, ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో గురుకులలో ఉపాధ్యాయ ఉద్యోగాలకై నోటిఫికేషన్ నంబర్ 14ను గత ఏప్రిల్ మాసంలో వెలువడించి జూన్ సెప్టెంబర్ మాసాల్లో ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షలు రాయించింది. పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 1:2 ప్రాతిపదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు పిలిపించింది. ఉద్యోగం దాదాపు వచ్చిందని సంబరపడుతూ వెరిఫికేషన్ కు వెళ్లిన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ షాక్ ఇచ్చింది. నోటిఫికేషన్లో తెలిపినట్లు విద్యా అర్హతలు లేవని తేల్చి చెప్పేసింది. అర్హతలు లేనప్పుడు పరీక్షలు ఎలా రాయిస్తారని కొందరు అభ్యర్థులు వాదనకు దిగగా సర్టిఫికేషన్లు వెరిఫికేషన్ చేసి పంపించి వేశారు. నోటి దాక తెచ్చి నొసటితో లాగించేయడం అన్యాయమని కొందరు ఉర్దూ మీడియం అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్ కి నేరుగా వెళ్లి విన్నవించుకోగా వారి నుండి కూడా తిరస్కార సమాధానమే వచ్చిందని ఉర్దూ మీడియం అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. తర్వాత మెయిన్స్ కూడా రాసాము, అన్నిట్లో మెరిట్ సాధించాక ఇప్పుడు అర్హత లేదనడం అన్యాయం. మాకు అన్యాయం చేస్తున్నారు. అర్హత లేనప్పుడు మా అప్లికేషన్ ఎందుకు స్వీకరించారు? అప్లై చేసుకున్నప్పుడే మాకు అర్హత లేదని చెప్పేసి అప్పుడే చెప్పే ఉండాలి. అన్నిట్లో మెరిట్ సాధించాక ఇలాంటి చేయడం మా జీవితంతో ఆడుకోవడంతో చేస్తున్నారు. మీరు ఎందుకు మాతో పరీక్షలు రాయించారు? అలాంటప్పుడు మా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి మాకు న్యాయం చేయాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఉర్దూ మీడియం అభ్యర్థులు ఓవైపు ప్రభుత్వాన్ని వేడుకుంటూనే మరోవైపు డిమాండ్ చేస్తున్నారు.